హాయ్. సో ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి చెకప్ కోసం. సో అల్ట్రాసౌండ్ ఉంది, తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. 9:00కి అపాయింట్మెంట్ అన్నమాట. సో ఇప్పుడైతే 7:30 అవుతుంది. రెడీ అయిపోయి నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో యా, ఇప్పుడైతే నేను రెడీ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ కలుస్తాను. సో రెడీ అయిపోయాం, స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఎంత 8:45 అవుతుంది, ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోతాం. సో ఇంత మార్నింగ్ వెళ్తేనే చాలా ఎండ ఉంది, 100 పైన ఉందన్నమాట. సో ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా వేరే రేంజ్లో ఉంటుంది. సో అందుకని చెప్పేసి మార్నింగే అపాయింట్మెంట్ బుక్ చేసేసుకుండే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినాం హాస్పిటల్కి. సో ఇక్కడ ఏంటంటే, ఇది జస్ట్ ఎవ్రీ మంత్ చెకప్కి మాత్రమే ఈ హాస్పిటల్ అన్నమాట. సో డెలివరీ మాత్రం వేరే హాస్పిటల్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే, పీడియాట్రిషియన్, ఓబీజీవైఎన్ వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. సో మేము చూసుకున్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో తను ఇక్కడే ఉంటుంది అన్నమాట. ఇక్కడే అండ్ ఇంకో బ్రాంచ్లో ఉంటుంది. సో ఇదైతే మాకు కొంచెం దగ్గర కాబట్టి ఇంకా ఇక్కడికి వచ్చేసినాం. సో హాస్పిటల్కి అయితే వచ్చేసినా, ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేయాలి. అల్ట్రాసౌండ్ చేయించుకున్న తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలన్నమాట. సో ఇది హాస్పిటల్, బేసిక్ ఓన్లీ కన్సల్టేషన్స్. అంటే చాలా బిల్డింగ్స్ ఉంటాయి ఇట్లా. మన అల్ట్రాసౌండ్ అయితే ఇందులో అవుతుంది, ఐ మీన్ నా అల్ట్రాసౌండ్. ఇక్కడైతే అల్ట్రాసౌండ్ కోసం అయితే వచ్చేసినాము. సో బేసిక్గా ఫస్ట్ టైం వస్తే మన ఇన్సూరెన్స్ అని, మన డేట్ ఆఫ్ బర్త్ అది దాన్ని కొన్ని డీటెయిల్స్ తీసుకుంటారు. బట్ ఇంకా ఎవ్రీ మంత్ వస్తున్నాం కాబట్టి వాళ్ళకి జస్ట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే అడుగుతారు. అవి డీటెయిల్స్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ కూర్చోమని చెప్తున్నారనమాట. అందుకే అక్కడ అదే చెప్తా ఉండే. సో ఇక్కడ వచ్చేసి లోపలికి తీసుకెళ్ళి స్కానింగ్ చేస్తూ ఉండే, అల్ట్రాసౌండ్ చేస్తూ ఉండే. సో బేసిక్గా యుఎస్లో ఏంటంటే, అల్ట్రాసౌండ్ కూడా మంచిగా రికార్డ్ చేసుకోవడానికి ఉంటుంది. వాళ్ళు రికార్డ్ చేసుకున్నా ఏమన్నారనమాట. బట్ మనకైతే ఇండియాలో ఆ ఆప్షన్ ఉండదు కదా. అండ్ ఇక్కడైతే జెండర్ రివీల్ కూడా చేస్తారు. మనం కావాలి ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు, లేదు సర్ప్రైజ్ లాగా ఉంచుకోవాలంటే కూడా ఉంచుకోవచ్చు అన్నమాట. సో వాళ్ళు అడుగుతారు మీకు జెండర్ ఎవరు అని తెలుసుకోవాలని ఉందా లేదా అని చెప్పి. తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళు చెప్పేస్తారు అప్పుడే అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి హార్ట్ బీట్ కూడా చెక్ చేసినారు. వాడు అటు ఇటు తిరిగినా వాళ్ళు దిగలేదు కదా. అవునవును. ఆఫ్టర్ అల్ట్రాసౌండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. లేట్ అయిపోయింది అల్ట్రాసౌండ్. యాక్చువల్గా 9:15 కల్లా అయిపోవాలి, 9:40 అవుతుంది, హాఫ్ అన్ అవర్ లేట్. చాలా. సో లోపలికైతే వచ్చినాము, వెయిట్ చెక్ అదంతా చేయాలి కదా. కూర్చోమన్నారు, వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. బేసిక్గా ఇక్కడ ఏంటంటే చాలామంది పేషెంట్స్ ఉంటారు. వేరే బ్రాంచ్ ఉంది, వెళ్ళి బ్రాంచ్ అంటే అక్కడ కూడా డాక్టర్ అవైలబుల్లో ఉంటారు. అక్కడైతే ఉండరు, బట్ చాలా లాంగ్. ఇది వచ్చేసి ఒక 15 మినిట్స్ దూరంలో ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన ఉండే. సో యా, చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఇప్పుడైతే 10 మినిట్స్ అయిపోయింది, నేను వచ్చి వెయిట్ చేస్తున్నా. ఇంక ఇదైతే లోపలికి వచ్చేసినాము. బేసిక్గా ఇక్కడ ఏంటంటే, మనల్ని ఈ రూమ్లో ఉంచేస్తే డాక్టర్ ఇక్కడికి వచ్చి చెక్ చేస్తారనమాట మనల్ని. డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయింది, బ్లడ్ టెస్ట్ ఇచ్చారు. అంటే 30 వీక్స్కి ఇది మ్యాండేటరీ అంట. హెచ్ఐవి అండ్ ఇంకోటి ఆర్పిఆర్ అంటే ర్యాపిడ్ ప్లాస్మా రేజిన్ అని చెప్పి. సో బ్లడ్ టెస్ట్కి అయితే వస్తున్నాం. ఇక్కడైతే బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసినాము. సో వాళ్ళు పోర్టల్లో అప్డేట్ చేస్తారు. ఇంకా ఇంతటితో ఇంటికి వెళ్ళిపోయినాం అన్నమాట. టెస్ట్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.